సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవెల్నరెడ్డి. సో ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా మనకి ఏదైతే టీఎస్ఎంసెట్ 2021కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్లో ఏదైతే మనకి ప్రొఫెసర్ జయశంకర్ తరపున జరుగుతున్న కౌన్సిలింగ్లో మనకి కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, అదేవిధంగా పేమెంట్ కోటాకి ఎంత ఫీ ఉండొచ్చు అనేది అయితే కూడా అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా కూడా వాళ్ళ ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఫర్దర్గా కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ అయితే కూడా మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి టోటల్గా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ సైన్స్కి, నెక్స్ట్ మనకి అయితే పీవీఎన్ఆర్కి సంబంధించిన వెటర్నరీ సైన్స్ అండ్ దాంతోపాటు ఫిషరీస్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ మనకి హార్టికల్చర్కి సంబంధించి కోర్సెస్ వైజ్గా వీళ్ళు ట్యూషన్ ఫీ, అదర్స్ ఫీ, లైబ్రరీ, సో ఇట్లా కేటగిరీ వైజ్గా ఎంత ఫీ ఉండొచ్చు అనేది అయితే కూడా వీళ్ళు ఇక్కడ మనకి క్లారిటీగా అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ సైన్స్కి సంబంధించి ట్యూషన్ ఫీ చూస్తే 7,990 రూపీస్ అనమాట. అదేవిధంగా బిఎస్సి మనకి వెటర్నరీ సైన్స్ చూస్తే 9,360, అండ్ నెక్స్ట్ ఫిషరీస్ వస్తే 4,690, అది పర్ సెమిస్టర్, ఇవి వచ్చేపాటికి పర్ యానం అంటే 2 సెమిస్టర్స్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ మనకి హార్టికల్చర్ చూస్తే 4,840 రూపీస్, సో ఇవి కూడా మనకి పర్ సెమిస్టర్ అన్నట్టు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అదర్ స్పెషల్ ఫీ అనేది చూస్తే ఇక్కడ మనకి 13,700, సో ఇట్లా మనకి 17,620, 12,340, 14,600. సో నెక్స్ట్ ఇక్కడ మనకి లైబ్రరీ డిపాజిట్, నెక్స్ట్ మనకి హాస్టల్ మెస్, ఇవన్నీ అయితే కూడా డిపాజిట్ అనేది మనకి మళ్ళీ రీఫండ్ అయితే ఇచ్చేస్తారు. ఎప్పుడైతే మీరు కాలేజ్ నుండి కంప్లీట్ అయిపోతుందో మీ 4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ అనేది, అప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది రీఫండ్ అయితే ఇస్తారు. సో హాస్టల్కి సంబంధించిన హాస్టల్ మెయింటెనెన్స్ అండ్ మనకి రూమ్ రెంట్ చూస్తే 1400 అనమాట, అది కూడా పర్ సెమిస్టర్, అండ్ మనకి ఛార్జెస్ వచ్చేపాటికి 750 పర్ మంత్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో యావరేజ్గా చూస్తే మీకు 37,840 రూపీస్ పర్ ఇయర్ అయితే మనకి అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ సైన్స్కి అని చెప్పొచ్చు. 48,230 వచ్చేపాటికి బీవీఎస్సీ అంటే మనకి వెటర్నరీ సైన్స్, 37,000 అనుకోండి ఓవరాల్గా, అది వచ్చేపాటికి ఫిషరీస్, 43,400 వచ్చేపాటికి హార్టికల్చర్కి సంబంధించి, సో ఇవి వచ్చేపాటికి టోటల్గా గవర్నమెంట్కి సంబంధించిన మీకు యూనివర్సిటీస్ లేదా కాలేజెస్లో సీట్ వస్తాయి. నెక్స్ట్ మనకి హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే సో ఇక్కడ చూస్తే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అని ఉంది కదా ఫ్రెండ్స్, సో ఇది వచ్చేపాటికి మనకి పేమెంట్ కోటా అని కూడా అనొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ సెమిస్టర్ చూసినట్టయితే మనకి ఇక్కడ 10,12,160 రూపీస్తో పాటు మీరు 37,840 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది, అది పేమెంట్ కోటా. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్, థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్ అంటే 8th సెమిస్టర్ వరకు అయితే కూడా మీరు ఇంకా అడిషనల్గా 50,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా చూస్తే టోటల్గా మీకు 14 లాక్స్ అయితే కాస్ట్ అనేది అయితే అవుతుంది పేమెంట్ కోటాకి సంబంధించి. మీరు తెలంగాణలో కానీ అగ్రికల్చర్ అండ్ ఇంకా మనకి కమ్యూనిటీ సైన్స్ వీటిలో కానీ మీరు, అండ్ హార్టికల్చర్ వీటిలో మీరు సెల్ఫ్ ఫైనాన్స్లో చదవాలనుకుంటే ఓన్లీ ఆ 3 కోర్సెస్కి మాత్రమే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అనేది అయితే అవైలబుల్ ఉంది. సో మీకు 14,000 ఓన్లీ కాలేజ్ ఫీగా అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి హాస్టల్ అండ్ మెస్ ఫీ అయితే సపరేట్గా అయితే ఉంటుంది. సో ఈ సీట్స్ అనేవి అయితే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి అయితే ఈ కౌన్సిలింగ్తో అయితే ఫిల్ చేయరు, వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ అయితే కూడా ఇస్తారని ఇక్కడైతే మీకు రెడ్ కలర్లో అయితే కూడా కనపడతా ఉంది సపరేట్ కౌన్సిలింగ్ అని. సో ఇది వచ్చేపాటికి లేటెస్ట్గా వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అన్నమాట. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మనకి ఫార్మర్ కోటా రిజర్వేషన్ వీటికి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే కూడా ఆల్రెడీ చేసి ఉన్నాను, కింద డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.